ఏమిటో తెలుసా? ఎవరికి కూడా తను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి కూడా తాను మంచి చేసిన చరిత్ర లేనే లేదు కాబట్టి అడగలేడు. ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట, మీరందరూ కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట, అందులో చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామానైనా తీసుకోండి, ఏ గ్రామానైనా తీసుకోండి, ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పౌరసేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు, ఈ పౌరసేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరీ 1వ తారీఖునే ఇంటికి వచ్చి, అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే, ఆదివారమైనా సరే, ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది, ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ